తరగతి తెలుగు తొమ్మిదవ పాఠం జీవన భాష్యం మూడవ బిట్ భాషాంశాలలోని పదజాలం ఇప్పుడు చెప్పుకుందాం ఈ క్రింది పదాలకు పర్యాయ పదాలు పర్యాయ పదాలు అనగా ఒక పదానికి సమానమైన పదాల సమూహం వీటినే మనం పర్యాయ పదాలు అంటాము ఒకటవ పదాన్ని చూద్దాం మబ్బు మబ్బు అనే పదానికి మేఘం చీకటి అజ్ఞానం అనే ఈ మూడు కూడాను సమానమైనటువంటి పదాలు రెండవది గుండె గుండె అనే పదానికి పర్యాయ పదాలు హృదయము మనస్సు గుండె అనే పదానికి పర్యాయ పదాలు శిరస్సు ఈ పదానికి తల శిరస్సు శిఖరం ఇవి మూడు కూడాను శిరస్సు అనే పదానికి సమానమైనటువంటి పదాలు ఇప్పుడు రెండవ చూద్దాం ఈ క్రింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు వ్రాయండి ఇచ్చినటువంటి పదానికి అర్థం తెలిస్తే సులభంగా అర్థవంతమైన వాక్యం వ్రాయవచ్చును దీనికి సమానమైన పదం కమ్ము చుట్టుముట్టడం అనేటువంటి అర్థాలు ఉన్నాయి ముసరడం అనేటువంటి పదాన్ని తీసుకొని మనం ఒక వాక్యాన్ని తయారు చేయాలి చూడండి ఇప్పుడు ఒక వాక్యాన్ని మనం తయారు చేద్దాం నల్లని మేఘాలు ముసురుకున్నాయి ఇప్పుడు ముసరడం అనేటువంటి పదము ఈ వాక్యములో ఇమిడిపోయింది ఇలా అర్థవంతమైన వాక్యాన్ని నిర్మాణం చేయాలి మరో పదాన్ని చూద్దాం ఎడారి దిబ్బలు దీని అర్థం ఏంటి బీడుగా ఉన్న ప్రాంతం ఎడారి దిబ్బలు అనగా బీడుగా ఉన్న ప్రాంతం ఇప్పుడు దీనికి సొంత వాక్యం ప్రయోజనం లేని ఎడారి దిబ్బలపై కూడా కష్టపడితే పంటలు పండించవచ్చు మరో పదాన్ని చూద్దాం జంకని అడుగులు అనగా భయపడకుండా వేసే అడుగులు లేదా ధైర్యంగా వేసే అడుగులు అని అర్థం దీనికి సొంత వాక్యం వివేకానంద స్వామి జంకని అడుగులు వేసి మన దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటాడు మరో పదాన్ని చూద్దాం చెరగని త్యాగం ఈ పదానికి అర్థం ఏమిటి చెదరకుండా ఉండే త్యాగం అని అర్థం శివి చక్రవర్తి చెరగని త్యాగం చేసి చరిత్రలో నిలిచాడు ఇలా ఒక పదం ఇచ్చినప్పుడు ఆ పదానికి అర్థం తెలిసి ఉన్నట్లయితే సులభంగా మనము వాక్య నిర్మాణం చేయగలం ఇప్పుడు ఈ నాలుగు పదాలకి సొంతంగా వాక్యం ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా వ్యాకరణాంశాలు క్రింది పదాలను కలిపి సంధిని గుర్తించి వ్రాయండి నీరు ప్లస్ అవుతుంది నీరు అనేటువంటి పదం ఒకటి ప్లస్ తర్వాత అవుతుంది అనేటువంటి పదము రెండవది దీనిలో రెండు పదాలు ఉన్నాయి మొదటి పదాన్ని పూర్వ పదమని రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు ఈ రెండు పదాలను కలిపి వ్రాయగా నీరవుతుంది అనేటువంటి పదం ఏర్పడింది దీనిలో పూర్వ పదం అంటే మొదటి పదం చివరి అక్షరము రు ఉన్నది రు పొళ్ళు ర రు ప్లస్ ఉ ప్లస్ ఆ కలిపితే రు అనే అక్షరం ఏర్పడింది రు అనే అక్షరంలో ఉ కలిసింది కనుక మొదటి పదం చివరి అక్షరంలో ఉకారం ఉన్నది ఇలా ఉకారం ఉన్నట్లయితే ఉత్వ లేదా ఉకార సంధి అంటారు ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి అవుతుంది అలాగే పేరు ప్లస్ అవుతుంది ఈ రెండు పదాలను కలిపి రాయగా పేరవుతుంది ముందు మనం చెప్పుకున్నాం కదా మొదటి పదం చివరి అక్షరములో రు అనే రు అనగా ఉకారం ఉన్నట్లయితే అది ఉత్వ సంధి అవుతుంది అని చెప్పుకున్నాం పేరు ప్లస్ అవుతుంది అన్నప్పుడు ఇందులో కూడా రు అనే శబ్దము వచ్చింది కనుక ఇది ఉకార సంధి అలాగే పేరు ప్లస్ అవుతుంది ఈ పదాలను కలిపి వ్రాయగా పేరవుతుంది ఇది కూడాను క్రింది పంక్తులలోని సమాస పదాలు గుర్తించి విగ్రహ వాక్యాలు వ్రాసి అవి ఏ సమాసాలో తెలపండి పైన బిట్టులో ఉన్నటువంటి విషయమేమిటి క్రింది పంక్తులలోని పంక్తులు అంటే వరుస వరుసలలో సమాస పదాలను గుర్తించాలి క్రింద ఉన్నటువంటి వరుసలలో సమాస పదం ఎక్కడ ఉందో ఆ సమాస పదాలని గుర్తించి విగ్రహ వాక్యాలు వ్రాసి అవి ఏ సమాసాలో తెలపండి అని ఈ బిట్టులో ఉంది మరి అవేంటో చూద్దాం ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు అనేటువంటిది ఒక వాక్యం ఇది ఒక పంక్తి ఈ వాక్యంలో సమాస పదం గుర్తించాలి ఈ వాక్యంలో ఎడారి దిబ్బలు అనేది సమాస పదం దీనిని విగ్రహ వాక్యంగా మార్చితే అది ఏ సమాసమో తెలుస్తుంది కనుక విగ్రహ వాక్యంగా మార్చాలి ఇప్పుడు విగ్రహ వాక్యం ఎడారి యొక్క దిబ్బలు విగ్రహ వాక్యంలో యొక్క అనే ప్రత్యయం వచ్చింది కనుక ఇది షష్టి తత్పురుష సమాసం పిల్లలు ఒక సమాస పదాన్ని మనము విగ్రహ వాక్యంగా మారిస్తే అది ఏ సమాసమో మనము సులభంగా తెలుసుకోవచ్చును కనుక విగ్రహ వాక్యంగా మార్చాలి సమాస పదాన్ని విగ్రహ వాక్యంగా మార్చాలి రెండవ పంక్తిని చూద్దాం ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది ఇందులో ఏముంది ఈ వాక్యము ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది అనే ఈ వాక్యంలో సమాస పదం ఇసుక గుండెలు దీనిని విగ్రహ వాక్యంగా మార్చితే ఇసుక అనేడి గుండెలు అనే విగ్రహ వాక్యం ఏర్పడినది అనేడి అని వచ్చింది కనుక ఇది రూపక సమాసం దీనినే అవధారణ పూర్వపద కర్మాధారయము అంటారు ఒక వస్తువు నందు వేరొక వస్తువు ధర్మమును ఆరోపించుట వలన ఏర్పడిన సమాసము రూపక సమాసము ఇప్పుడు మరో బిట్టు చూద్దాం ఈ క్రింది వాటిని చదివి ఏ అలంకారాలో గుర్తించండి నీకు వంద వందనాలు ఈ వాక్యంలో వంద అనే హల్లుల జంట వెంటనే అర్ధభేదంతో వచ్చింది ఇచట మొదటి వంద నూరు సంఖ్యను తెలుపుతుంది రెండవసారి వచ్చిన వంద వందనాలు అనగా నమస్కారాలు అని తెలుపుతుంది కనుక ఇది చేకానుప్రాస అలంకారం ఈ అలంకారంలో హల్లుల జంట అర్ధభేదంతో వెంట వెంటనే వస్తుంది అలా హల్లుల జంట వెంట వెంటనే వస్తే దానిని చేకాను ప్రాస అలంకారం అంటారు మరొక అలంకారం గురించి చూద్దాం తెలుగు జాతికి అభ్యుదయం నవభారతికి నవోదయం భావి పౌరులం మనం మనం భారత జనులకు జయం జయం ఈ గేయమందు ప్రాస పదాలు గేయ పాదం చివర ఉన్నాయి అభ్యుదయం నవోదయం మనం మనం జయం జయం అనేటువంటి ప్రాస పదాలు వచ్చాయి ఈ గేయమందు చివర నాలుగు వరుసలలో ప్రాస పదాలు వచ్చాయి ఈ గేయమందు ప్రాసపదాలు ప్రాస పదాలు గేయ పాదం చివర ఉన్నాయి అంత్య అనగా చివరన అని అర్థం అంత్యన ప్రాస పదాలు ఉన్నాయి కనుక ప్రాస అలంకారం అంటారు పదం చివర గాని పాదం చివర గాని వాక్యం చివర గాని ప్రాస వచ్చినట్లయితే దానిని అంత్యానుప్రాస అలంకారమని అంటారు మరో వాక్యంలోని అలంకారాన్ని చూద్దాం ఇప్పుడు ఈ పద్య పాదంలోని అలంకారాన్ని చూద్దాం రాజు రివాజులు బూజు పట్టగన్ ఈ పాదంలోని అలంకారాన్ని గుర్తించాలి జూ అనే అక్షరము పలుమార్లు ఆవృతమైనది కనుక ఇది వృత్యానుప్రాస అలంకారం ఒకే అక్షరం మరలా మరలా ఆవృతమైతే దానిని వృత్యానుప్రాస అలంకారమని అంటారు ఇప్పుడు మరో అలంకారం గురించి చూద్దాం అజ్ఞాన అంధకారం తొలగితే మంచిది ఈ వాక్యంలోని అలంకారం రూపక అలంకారం మొదటి పదం అజ్ఞానం రెండవ పదం అంధకారం మొదటి పదాన్ని పూర్వపదం అని రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు పూర్వపదం అజ్ఞానం ఇది ఉపమేయం ఉత్తర పదం అంధకారం ఇది ఉపమానం ఉపమేయమైన అజ్ఞానమునందు ఉపమానమైన అంధకార ధర్మము ఆరోపించబడినది కనుక ఇది రూపక అలంకారం తొమ్మిదవ పాఠంలోని భాషాంశాలు వ్యాకరణాంశాలు తెలుసుకున్నారు కదా మరో వీడియోలో పదవ పాఠంలోని భాషాంశాలు వ్యాకరణాంశాల గురించి చెప్పుకుందాం